సమైక్యాంధ్ర అదిలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినప్పుడు ఏం చేశాడండి నా కిరణ్ కుమార్ రెడ్డితో దగ్గర ఉండి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టించి ఈ ప్రాంతం నాయకత్వం అంతా కూడా నేనే చూస్తానని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు జేబులో పెట్టేసుకొని ఎంపీగా పోటీ చేస్తూ మధ్యలో డ్రాప్ అయిపోయి డబ్బులన్నీ కొట్టేసినటువంటి వ్యక్తి గురించి మనం కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఇటువంటి వ్యక్తి గురించి మనం ఈరోజు కూర్చొని మాట్లాడే ఆయనేమో నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడటం దాన్ని ఏమో కొన్ని టీవీలు కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు పెద్ద ఏదో జాతీయ నాయకులుగా ఆయన చూపించడం గంటలు పరబడి ఇంకెవరు గౌరవంగా ఆయన ఆయన చూపించడం చూపించినటువంటి మాటలు మాట్లాడటం అవన్నీ మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజలకు పెట్టడం ఈరోజు తప్పు చేసిన తర్వాత మాజీ ఎంపీయా మాజీ ఎమ్మెల్యే మాజీ మేయర్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కేటగారికల్గా చెప్పారు రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా అది శాసనసభ్యులు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఏ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు ఎవరు తప్పు చేసినా విడిచిపెట్టనటువంటిది అనేక సందర్భాల్లో చెప్పారు మేము పాలసీ ప్రకారం వెళ్తాం చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి దోపిడీ చేసిన వాళ్ళు స్కామ్లు చేసిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు ఆయనకి సీనియారిటీ ఆయన 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 పార్టీలో అది సీనియారిటీ ఆయనకి అందుకే కదా వచ్చిన ఆయన తీసుకుని వచ్చి ఈరోజు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులు చేస్తారని చెప్తున్నాడు అంటే ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే 150 కోట్లు ఈఎస్ఎస్ క్యాంప్లో కొట్టేశాడు కాబట్టి ఆయనకి ఆ గ్రాఫ్ పెరిగింది పెరిగినటువంటి గ్రాఫ్లో ఆయన తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు చేస్తారని చెప్పి కొల్లు రవీంద్రని తీసుకొని వచ్చి జనరల్ సెక్రటరీ అంటే ఒక హత్య కేసులో ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ఆస్తులు కొట్టేసి ప్రభుత్వ తాలూకుగా నిధులు కొట్టేసి 150 కోట్లు కొట్టేసి 70 రోజులు జైల్లో ఉన్నటువంటి అచ్చినాయుడేమో రాష్ట్ర అధ్యక్షుడు ఇది చంద్రబాబు నాయుడు గారి తాలూకు క్వాలిఫికేషన్ ఏదో సామె చెప్తారు ఆవు చైలం వేస్తే ఆ పిల్ల కట్టును వేస్తుందా అనేటువంటి అలాగా మా చంద్రబాబు నాయుడు ఇటువంటి తప్పులు చేస్తే కరగట్ట మీద ఆయన అవినీతి కట్టంలో కూర్చుంటే మరి ఆయన జన్మ పనిచేసినటువంటి నాయకి ఎంతకంత గొప్పగా చేస్తారనేటువంటిది ఎవరు కూడా ఆశించం ఊహించం ఇటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మాటలు సభం హరి అనేక సందర్భాల్లో మాట్లాడారు ఈరోజు పొలిటికల్గా అన్ని రకాలుగా కూడా అవకాశం ఇచ్చినటువంటి విశాఖపట్నం మీద విశాఖపట్నం తాలూకా ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ మీద డ్యామేజ్ చేస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడారు అయినా సరే ఏ రోజు ఆయన స్థాయి కంటే ఎక్కువ మాట్లాడినా ఈరోజు కూడా స్పందించలేదు ఎందుకంటే మేము ఆ స్థాయి కాదని చెప్పి ఆయనకి ఆ స్థాయి ఇవ్వకూడదని చెప్పి ఉద్దేశంతో ఏ రోజు కూడా మాట్లాడలేదు ఇప్పటికన్నా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి నిన్న మాట్లాడినటువంటి మాటలు అసలు పలకడానికి కూడా అసభ్యకరమైనటువంటి మాటలు ఒక స్థాయిలో ఉన్నటువంటి మాట్లాడటానికి కనీసం అర్హత కూడా లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం మరొకసారి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి మీ ద్వారా సర్వహరికి హెచ్చరిస్తా ఉన్నా ఇంకొకసారి అటువంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక జగనన్న సైనికుడిగా మీ ఇంటికి వచ్చి నేను నాలుగు వస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఆఖరిగా మరొకసారి నిన్న జరిగినటువంటి కార్యక్రమం అది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నటువంటి తరుణంలో తొలగించినటువంటి కార్యక్రమం మాత్రమే తప్ప ఏదో తెలుగుదేశం పార్టీ నాయకుడు కదా అని చెప్పి ఏదో కక్ష సాధింపు చర్య అనేటువంటిది కొన్ని టీవీలు కొన్ని పత్రికలు దాన్ని ప్రచురిస్తూ ఉన్నాయి దయచేసి ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు సమర్థిస్తారా ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను దయచేసి చూపించుకుంటారా మీరు ఏమన్నా నేను పలకలేను మీకు నేను పలకలేను నేను చూపించమని చూపిస్తాను నేను ఈరోజు విశాఖపట్నం నీకు రాజకీయ జీవితాన్ని ఇస్తే అటువంటి తల్లిని ఒక వ్యభిచారంలో చూపించేటువంటి నీకు అంతకంటే సభ్యత ఉండదని చెప్పి నేనైతే ఊహించి చెప్పాను అటువంటి సభ్యత లేనటువంటి మాటలు సభ్య సమాజంలో మనం పలకలేనటువంటి మాటల్ని ఆయన పలికారు ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి మీరు మీ టీవీలో ప్లే చేసి మీరు చూపిస్తారంటే చెప్పండి ప్లే చేస్తాను మీ టీవీపై చూపించేటువంటి ధైర్యం మీకు ఉంది ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారని చెప్పి చెప్పేటువంటి ధైర్యం మీకు ఉందంటే ఆ వీడియో మీకు ఇస్తాను మీరు ప్లే చేసి చూపించండి కూడా
నేను పడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, మీకు చూపించమంటే మీకు ప్లే చేసేటువంటి ధైర్యం మీ టీవీ పైకి మీకు, మీరు ఏదైతే మీకు సమర్థిస్తున్నటువంటి ఛానల్స్ ఏదైనా ఉందో చూపిస్తాము, ఇక ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని రక్క అంటున్నాడు అని చెప్పి చూపించేటువంటి ధైర్యం అవ్వకుండా చెప్పి చెప్తే తప్పండి, ఇప్పుడే మేము ప్లే చేసి చూపిస్తాము. మాట్లాడినటువంటి మాటలు మాకు ఎంత బాధ కలిగించాలనేటువంటిది మా మాట ద్వారా తెలియజేస్తాము, అంతకంటే చేయి చేయలేక అందరూ ఎక్కడ కూడా సెకండ్ టాప్ లేదు, అందరూ అందరూ మా మాట లేదు, అందరూ యాజ్ అన్ ఎమ్మెల్యేగా చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా, యాజ్ జనరల్ సైనికుడిగా ఇంకొకసారి అటువంటి మాట మాట్లాడితే మరొకసారి చెప్తా ఉన్నా ఇంటికెళ్ళి నాకు వస్తాం. ఆయన చెప్పేటువంటి ప్రవేశాలు చూపిస్తా ఉన్నారు, ఆయన వాడినటువంటి బూతులు కూడా చూపించాను ప్రజలకి, ఆయన వాడేటువంటి బూతులు కూడా మీరు చూపిస్తానంటే మీరు ప్లే చేసే ధైర్యం మరి మీ గురించి నాకు తెలియదు కానీ మీ యాజమైన ఉందేమో చూపించమని నోటీస్ అనేక సందర్భాలు ఇచ్చా, నోటీస్ అనేది నాలుగున్నరకే కోర్టుకు వస్తుంది, నాలుగున్నరకి వెళ్ళారు తప్పే ఉంది అంటే వస్తే తప్ప వెళ్ళకూడదని రాస్తుందండి, నాలుగున్నరకి వెళ్ళారు నోటీస్ 406 కింద సెక్షన్ కింద నోటీసులు ఇచ్చాం స్పందించలేదు, స్పందించకపోతే యాక్షన్ తీసుకోవాలి కదా, ఒక యాక్స్ 50,000 భూమి ఉంటే ఆ పాకేవో తొలగిస్తే మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు కాల్ చేస్తారు, ఒక సామాన్యుడి ఒక పేదవాడి తాలూకా ఆక్రమణ తొలగించారని, ఇటువంటి ఒక ఒక వ్యక్తి ప్రాంతాన్ని దోచేసుకునేటువంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వ భూములు 3 కోట్లు విలువైనటువంటి భూములు హాజీలో పెట్టుకుంటే అది 12 అవ్వచ్చు రాత్రి 1 గంట అవ్వచ్చు లేకపోతే 4 అవ్వచ్చు ఎప్పుడన్నా సరే తొలగించేటువంటి రైతు మున్సిపల్ కార్పొరేషన్ ముందు తొలగించాలంతే. శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ఆ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వాళ్ళిద్దరు యువకులు కొడుకులిద్దరికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపారమైనటువంటి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు వచ్చి పార్టీలో మేము చేరుతామని చెప్పి పోరాటం జరిగింది, పిల్లలిద్దరు కూడా జాయిన్ చేసుకుని జరిగింది. మీకు తెలుసో లేదో చంద్రబాబు నాయుడు 2009లో అనుకుంటున్నాను, కలమన్ మోహన్ రావు గారు తెలుసా మీకు, ఆయన పొలిటీషియన్ ఏమో ఈయన, చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈయన ఇద్దరు కలిసి ఆయన ఈయనంట సప్తమహారిని భయపెట్టే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్న భయపడతారండి, ఆయన ఇంట్లో పక్కన ఉన్నటువంటి పిల్లలు కూడా భయపడతారు, సభవారిని చూస్తారు ఏటం సభవారిని చూసి భయపడతారు, ఏం పేకలేడు ఏం పేకలేడు అనేటువంటి మాట మాట్లాడి ఏంటి అన్ని పీకిసిపోయిన తర్వాత ఏం పేకలేడు అన్ని పీకిసిపోయాడు కదా, నువ్వు ప్రభుత్వం భూమిని నీ ఆధీనంలో పెట్టుకున్నటువంటి నీ భూమిని అంతా కూడా పీకేసి అవన్నీ పెట్టేసి అవన్నీ ప్రభుత్వ భూమి అని చెప్పి బోర్డు పెట్టేసి వెళ్ళిన తర్వాత ఎవడేం పెట్టాడని అడిగితే ఏం చెప్తావు ఏంట భాష, నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని టీవీల్లో కూడా నేను చూపించాను, ఏ రకమైనటువంటి పదజాలను వాడాడు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.